Good morning, Devan Prikumar. Good morning, Devan Prikumar. Special good morning to you. ఈ ఉదయం నా దేవునితో మాట్లాడుతూ నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలో నీకు చెప్తున్నాడు. అవును, ఎలాంటి వ్యక్తిగా దేవుడు ఉండమని కోరుతున్నాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి ఒక మాట మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన హెచ్చింపబడునుగాక నేను తగ్గించబడునుగాక. ప్రతిసారి ఈ మాట వాడేవాడు, ఆయన హెచ్చింపబడునుగాక, ఆయన ఉన్నతంగా ఉండునుగాక, నేను ఎప్పుడు తగ్గించబడునుగాక. దేవుని నామము నీ జీవితంలో పైకెత్తబడాలి. ప్రతిసారి ఆయన నామం గురించి ఆయన కొరకు ఆతృత నువ్వు కలిగి ఉండాలి. నీ హృదయం అంతా ఆయనతో నింపబడాలి, ఆయన ప్రేమతో నింపబడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ప్రేమ బలియాగముతో నింపుకుంటాడో, ఆయన ఈ లోక నీ జీవ క్రియలను విడిచిపెట్టేసేట తన మనస్సాక్షిలో కలమషం లేకుండా దేవుని వైపు నడవడం ప్రారంభిస్తాడు. నువ్వు నీ జీవ క్రియలను విడిచిపెట్టలేకపోతుంటే కారణం ఆ ప్రేమతో నువ్వు నింపబడడానికి అవకాశమును నువ్వు ఇవ్వలేదు గనుకనే. ప్రేమ నీ జీవితాన్ని కట్టేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవితపు అంచులను, నీ జీవితపు సరిహద్దులను ఇంకా విశాలపరిచి నీ జీవితాన్ని ఒక ప్రవహించే నది వలె చేస్తుంది. ఆ ప్రేమకు లోబడ్డానికి ఇష్టపడు. అయితే ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఒక మాట మాట్లాడితే ఈ విధంగా అంటాడు. ఏమంటే ఆయన బాప్తిజం ఇస్తూ అందరిని చూసి ఈ విధంగా అంటాడు, ఇదిగో నా తర్వాత వచ్చేవాడు, నా వెనక వచ్చేవాడు ఆయన, నాకన్నా శక్తిమంతుడ. ఇదిగో ఆయన చెప్పుల తాడును కూడా నేను విప్పడానికి పాత్రను కాదు. యూజువల్గా ఆ రోజుల్లో బహుశా తాడులు కట్టేవారేమో, చెప్పులకు బెల్ట్లు వేసుకుంటామో, అలా వారు తాడులు కట్టేవారేమో. ఆ తాడులు ఇప్పడానికి కూడా నేను అరుణ్ణి కాదు. ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పులు కూడా తీయడానికి నేను అరుణ్ణి కాదండి. అర్హత లేని వ్యక్తులని బాప్తిస్మిచ్చు యోహాన్ చెప్పడం ప్రారంభించాడు. కానీ బాప్తిస్మిచ్చు యోహాన్ నోట్లోంచి అలాంటి మాట అక్కడ వారు వింటారని మాత్రం అనుకోలేదు. కారణం అక్కడ యోహాన్ను చాలామంది వెంబడిస్తున్నారు. అరణ్యంలో తను పలుకుతున్న మాట వినడానికి ఊర్లోంచి వాడల్లోంచి అందరికి వెళ్ళడం ప్రారంభించారు. అంత ఘనమైన వ్యక్తిగా ఆయన ఎంచారు. తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి, ప్రతిసారి ఆయన పనే ముందుండాలని చెప్పి అనుకున్నవాడు యేసు గురించి చెప్తున్నాడు, ఆయన చెప్పులు కూడా ఇప్పడానికి, ఆయన చెప్పులు తాడు కూడా ఇప్పడానికి నేను పనికిరానండి. అంత తక్కువ మాట్లాడుతున్న సమయంలో బైబుల్ చెప్తుంది, యేసు రాగానే వచ్చాడు నడుచుకొని బాప్తిజం తీసుకోవడానికి. ఎప్పుడైతే యేసు వస్తున్నాడో బాప్తిజం ఇచ్చి యోహానుకు అర్థమైపోయింది, ఆయనే యేసు. దేవుడు చెప్పినట్లుగా అన్ని క్యారెక్టర్స్ కలిగిన వాడు, దేవుడు చెప్పినట్లుగా ఆత్మ ఆవరించిన వాడు. ఇవన్నీ గమనించిన యోహాను అడుగుతాడు ఈ విధంగా, అయ్యా బాప్తిజానికి వచ్చావా? అయ్యా నేను నీ చెప్పులు విప్పడానికి పాత్రుడిని కాదంటే నువ్వు నా చేతితో బాప్తిజం తీసుకోవడానికి వచ్చావా? చూడండి, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని మాట్లాడడం ప్రారంభిస్తావు, ఆయన ప్రేమ బట్టి నీ పరిస్థితి తగ్గించుకుంటావు, దేవుని నిశ్చయిస్తాడంతే. నువ్వు అనుకున్న నువ్వు అర్హత లేదనుకున్న పరిస్థితి ఏమవుతుందో దాంట్లో నువ్వు అర్హత కలిగిన వ్యక్తిగా, ఉన్నతమైన కార్యాలు చేసే వ్యక్తిగా నేను నిలబెట్టేస్తాడంతే. ఈరోజు దేవునికి చెప్తున్నాడు, దేవుని పనిలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటావు. దేవుని పని సంఘములో పనిలో శ్రద్ధ కలిగి ఉండు. సంఘములో నువ్వు పని చేయడానికి వెళ్ళు, దేవుని పని చేయడానికి ఆతృత కలిగి ఉండు. దేవుని పని ఇంకేముంది, ఇంకేం చేయాలండి, ఇంకేం చేయాలని చెప్పి అడుగు వెళ్ళి. దేవుని పని నీకు ఇవ్వబడిన సంఘం ద్వారా నువ్వు చేయాల్సిన బలమైన పని చాలా ఉంది. మనం ఇండివిజువల్గా మనకు మనగా దేవుని పని చేసుకున్న పనులు ఏమవుతున్నాయో దాన్ని బట్టి దేవునికి మాత్రం మహిమకరం కాక, కానీ దేవుడు నువ్వు ఒక సేవకుని కింద నిన్ను పెట్టినప్పుడు నీవు సేవకుని కాకుండా నీవైతే సేవకుని కింద ఉంటే దేవుడు నీకు చెప్తున్నాడు, ఆ సేవకుడిని నడిపించే తీరులో ఉన్నాడు. దేవుడు నీకు మనసులో పెట్టింది చేయు, కానీ ఆ సేవకుని మనసులో పెట్టింది కూడా చేయడం ప్రారంభించు. సంఘములు ఏ పని అవసరం ఉందో, సంఘం ద్వారా ఏమైతే పని జరగాలో అవన్నింటిలో కూడా నువ్వు ఉండడానికి ఇష్టపడు. అవి నువ్వు చెప్తున్నావు, ఆయన హెచ్చింపబడునుగాక నేను తగ్గించబడునుగాక. అలా చెప్తున్న నువ్వు నీ జీవితంలో అర్హత లేని సమయాలంటిలో కూడా దేవుని అర్హత కలుగు చేసి ముందు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు ఏదైనా చెప్తున్నాడో నువ్వు తగ్గించుకొని లోబడి ముందుకు వెళ్ళావు. ఒకవేళ నీకు ఈ మధ్యకాలంలో సేవకులతో గొడవైందేమో, నీకు ఆ సేవకుడు ఇష్టం లేదేమో, లేకపోతే నువ్వు వెళ్తున్న చోట నీకు అభ్యంతరం కలిగేమో, నీకు వాళ్ళు మాట్లాడుతున్న మాట నచ్చలేదేమో, అయితే విషయంలో మనం ఏం చేస్తామంటే ఒక చోట నుంచి ఇంకో చోట, ఇంకో చోట నుంచి ఇంకో చోట మారుతూ మారుతూ వెళ్ళిపోతాం. అలా మారుతూ మారుతూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరితో ఆ విధంగా ఉంటుంది. కారణం ఈ లోకంలో మనకంటూ నిలబడేవారు, మనకంటూ నిలబడే వ్యక్తులు చాలా తక్కువ. అయితే నీవు ఎక్కడున్నావో ఆ చోటకి వెళ్ళు, ఇప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళు, అయ్యా సేవకులను దీవించండి,
నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను మహిమపరచడానికి ఇష్టపడుతున్నాను, నీ కృపలో నన్ను నడిపించండి. నీకు మాట చెప్పిన నీ హృదయం బట్టి ఆ సేవకుని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. దేవుడు తన సేవకుల హృదయాన్ని త్రిప్పగలవాడు. నీ వైపు నువ్వు మర్చిపోతూ దేవునికి లోబడి ముందుకెళ్ళు. నీకు జరిగిన విషయం అది కఠినమైనది అవ్వచ్చు, నీకు జరిగిన విషయం నీవు దాన్ని తీసుకోలేని అవ్వచ్చు. దేవునికి చెప్తున్నాడు, నాకు లోబడి చూడు, ఎలాంటి కార్యం జరగబోతున్నానో చూస్తావు. చెప్పులు వారు కూడా విప్పడానికి అర్హత లేని బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇప్పుడు యేసును ముట్టి బాప్తిస్మ ఇవ్వడం ప్రారంభించాడు. చూసావా, నువ్వు తగ్గించుకో, దేవుని హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఉదయం కళ్ళు మూసుకుంటావా, నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు వారి జీవితంలో ఉన్నతమైన బలమైన కార్యాలు వారు చూచునుగాక. వారి కన్నులు సంతోషంతో నింపండి. వారు చూచే విషయాలని కూడా అర్హత లేని విషయాలు వారు చూచుటకు వారిని బలపరిచి ఆదరించి నడిపించమడుతూ యేసు నామములో వారు తగ్గించుకొని ముందుకు నడుచుదరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవునికి చెప్తున్నాడు, నువ్వు తగ్గించుకొని వెళ్తున్నప్పుడు సమస్త మంచితనం నీకే జరగబోతుంది. దేవుని కృప నేను ఆవరించి ముందుకు నడిపించబోతుంది. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.